ఎవను బిడ్డలారా, వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళ నిర్లక్ష్యం చేయకుండా వారికి ఏం చేయగలవో, ఏం చేయగల అలాగని అప్పులు చేశాను కాదు నేను అంటలేదు అంటలేదు. నీ కలిగిన దానిలోనే ఎంతో కొంత ఆ వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులకు నువ్వు సహాయం చేస్తూ ఉంటే రేపు నువ్వు వృద్ధుడు అయిపోతావు కదయ్యా. ఈరోజు ఉన్న బలం, ఈరోజు ఉన్న ఆరోగ్యం జీవితాంతం ఉండదు కదయ్యా. ఉంటుందా? ఉంటుందా? వృద్ధాప్యం ఏదో ఒకరికే వచ్చేది కాదు కదా, నరులందరూ వెళ్ళవలసిన మార్గమే. తప్పించుకునేవాడు ఒక్కడు లేడు కదా. ఇప్పుడు రేపు నువ్వు వృద్ధుడు అయిపోతావు కదా, ఈరోజు వృద్ధాప్యంలో ఉన్న అమ్మా నాన్నకు నీవు నీళ్లు పోస్తే నీ కడుపును పుట్టిన బిడ్డలు రేపు నీకు నీళ్లు పోస్తారు. ప్రియ బిడ్డ, నీ అత్తమామలకు నువ్వు నిప్పులు పోస్తే నన్ను క్షమించు, నీకు నిప్పులు పోసే కోడళ్ళే వస్తారు అన్న సంగతి గ్రహించు. తల్లిదండ్రులకు నీవు నిప్పులు పోస్తే నీకు నిప్పులు పోసేటువంటి పిల్లలే వాళ్ళు రేపు మారిపోతారు అన్న సంగతిను గ్రహించి ముదుసలి వయసులో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకో. నీకు శుభ్రం లేదు ముసలోడా, బట్టల్లోనే బాత్రూమ్ పోతున్నావు ముసలోడా, బట్టల్లోనే యూరిన్ పోతూ ఉన్నావు. అసలు నీ దగ్గరకు వస్తూ ఉంటేనే భయంకరమైన వాసన వస్తూ ఉంది. మా పిల్లలు ఇంట్లో ఉండను అంటున్నారు. మా ఇంటికి రావద్దని పెద్దోడంటే మా ఇంటికి రావద్దని చిన్నోడు. బిడ్డలరా, ఎలాంటి పరిస్థితుల మధ్యలో తండ్రి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు, రే మీరు చిన్నప్పుడు బట్టల్లో యూరిన్ పోతే ఆ బట్టలు మేము ఉతకలేదా, బట్టల్లో ల్యాబ్రటరీన్ కూర్చుంటే ఆ ల్యాబ్రటరీన్ బట్టలు మేము ఉతకలేదా, మా ఒంటి మీద మీరు బాత్రూమ్ పోయిన దినాలు ఎన్నో, బాత్రూమ్ పోయిన దినాలు ఎన్ని లేవు, ఏనాడైనా మేము చెదిరించుకున్నావా, మేమలా సహించి మిమ్మల్ని చూసుకోలేదా అని అంటే కోడలు వచ్చి అంటారట, ఇదిగో కాకమ్మ కథలే మాకు చెప్పొద్దు, ఏం మీరే సపరేట్గా చేశారా, ఏ తల్లిదండ్రులైనా చేసేది అదేగా అని కోడలు అంటే ఈ తండ్రి ఎంతో బ్రతిలాడుకున్న. ఈరోజు బిడ్డలరా, మనుషుడు స్వార్థపరుడై నేను కంఫర్ట్ జోన్లో బ్రతకాలి, ఆ ముసలోళ్ళు ఉంటే వాళ్ళ మైలు బాటలు ఉతకాలి అని కోడలు, ఆ కోడలతో ఏమీ చెప్పలేని చేతగాని స్థితిలో కొడుకు, కొంతమంది కొడుకులు ఆ తల్లిదండ్రులు చేసిన వాటన్నిటిని మరిచిపోయి కృతజ్ఞత లేని వారిగా బ్రతుకుతూ ఈ రీతిగా లోకంలో ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు. యేసు ప్రభు శిలువ మ్రాను మీద ఉండి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహానుకి ఎందుకు అప్పగించాడు తెలుసా? ఒకటే, సమస్త మానవాళికి శిలువ మీద నుండి ప్రభు ఒక సందేశం ఇస్తున్నాడు. తల్లిదండ్రులను కలిగిన పిల్లలారా, వృద్ధాప్యంలో వాళ్ళను పొరపాటును నిర్లక్ష్యం చేయకండి. ఓ కొడుకుగా నీ ధర్మాన్ని నువ్వు జరిగించు, ఓ కుమార్తెగా నీ ధర్మాన్ని నువ్వు జరిగించు. ధర్మమును ఆచరించువానికి, ధర్మమును ఆచరించువానికి కీడేమి సంభవించదు. మరి ధర్మాన్ని ఆచరించినోడికి, ధర్మాన్ని ఆచరించినోడికి కీడు కలిగిద్దనే కదా.